Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. Election notification త్వరలో విడుదల కానుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తున్నాయి. ఈ రోజు ఆదిలాబాద్ బహిరంగ సభలో మోదీ అనేక పథకాలను ప్రకటించారు. అదే దారిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొత్త శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాత బస్తీ ప్రజల ముంగిట్లోకి మెట్రో రాబోతోంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న పాదబస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలు పెట్టనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్నర్, శాలిబండ ఫలక్నామా మధ్య 4 స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్లు కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం రూట్ మ్యాప్లను ఖరారు చేసింది. కొత్త రూట్ మ్యాప్లో భాగంగా ఈ నెల 8న రెండో దశలోని 5.5 కిలోమీటర్ల మార్గానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రస్తుతం మెట్రో రైలు 3 కారిడార్లో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. కొత్తగా నిర్మించే 5.5 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్నామాకు చేరుకోవచ్చు. కారిడార్ 4, 5, 6, 7 మార్గాల్లో రూట్ మ్యాప్ను సిద్ధం చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడనేది వెల్లడించాల్సి ఉంది.